మాలంకోనే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మహల్తోనే ఉద్యమం స్టార్ట్ చేసి దేశం మొత్తం మీద బాబాసాహెబ్ రాసిన సమాజం కోసం పనిచేయడానికి యోధులు తీసుకుని తయారు చేయడం జరిగింది. అంబేద్కరిజం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అంబేద్కర్ అంటే అభిమానులు ఎక్కడైతే ఉంటారో బాబాసాహెబ్ మీరు ఎప్పుడు చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరైతే నిబద్ధతతో తన గుండెల్లో పెట్టుకుని ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం కార్యకర్తలను తయారు చేయగలుగుతాం. ఈ రోజున ఈ వర్క్షాప్ కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేసుకోవడం కోసం ఏర్పాటు చేయబడింది. అసలు మనం నిజంగా ఉద్యమం చేస్తున్నామా, ఉద్యమం అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. వీఆర్ నాట్ రన్నింగ్ ద మూమెంట్, వీఆర్ ప్రిపేరింగ్ ద సొసైటీ టు రన్ ద మూమెంట్. వీఆర్ ప్రిపేరింగ్ ద సొసైటీ. మనం చాలామంది మనం ఉద్యమం చేస్తాం అనుకుంటాం, మన ఉద్యమం అసలు చేయట్లే. మనం సమాజాన్ని ఉద్యమం చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నాం. అసలు ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమం అంటే ఏంటి, వాట్ ఈస్ మూమెంట్? ఉద్యమం అంటే మూవ్మెంట్ కదులు. మెన్ అంటే ఒక ఆలోచన దృక్పథంతో, మీ ఆలోచన శక్తితో మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలి మీకు తెలిసిన ఆలోచనని ఇంకో వ్యక్తిని కన్విన్స్ చేస్తేనే అది ఉద్యమం. ఇప్పటి వరకు మన ఉద్యమాలు ఎటువంటి ఉద్యమాలు అంటే రియాక్షనరీ ఉద్యమాలు. మనల్ని ఎవరైనా కొడితేనో, మనల్ని ఎవరైనా కంటేనో, మనల్ని ఎవరైనా తిడితేనో, మనకు ఆకలి అయితేనో, ఆకలి అయినప్పుడు చేసే ఉద్యమాలు, ఎవరైనా కొట్టినప్పుడు చేసే ఉద్యమాలు, ఎవరైనా తన్నప్పుడు చేసే ఉద్యమాలు అని రియాక్షనరీ ఉద్యమాలు అంటారు. రియాక్షన్స్ కెనాట్ మేక్ ఎనీ మూమెంట్. రియాక్షన్ అనేది అసలు ఈ ఉద్యమాన్ని సృష్టిస్తలేదు. రియాక్షన్స్ అనేవి యాక్షన్ యొక్క పరిణామ క్రమాలు. యాక్షన్, ఒకడు ఒక యాక్షన్ చేస్తాడు, ఆ యాక్షన్ ఎవడైతే చేస్తాడో వాడు చేసిన వెంటనే రియాక్షన్ ఉంటుంది. యాక్షన్ చేసేవాడు డిసైడ్ చేస్తాడు రియాక్షన్ ఏ స్థాయిలో ఉండాలి. చర్య అనేది ఒకటి చేస్తే, అంటే ఇప్పటి వరకు మనం చేసే ఉద్యమాలన్నీ చర్యలు కాదు, యాక్షన్లు కాదు, రియాక్షన్స్. కాలంక్షేపంలో జరిగేవన్నీ కూడా రియాక్షన్స్ ఉద్యమాలే. చుండూరు కూడా రియాక్షన్ ఉద్యమమే. మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నా మా ఆమోస రాజు గారు అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా, మా వాళ్ళకి ఏదైనా జరిగింది ఏం చేయలేదు, అది ఉద్యమం కాదు. అసలు ఒక క్రిస్టియన్ మిషనరీలో ఒక క్రైస్తవుడు అనేది యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. ఉదాహరణకు పేపర్లో న్యూస్ వస్తుంది, ఒక పేపర్లో న్యూస్ వస్తే ఆ న్యూస్ని మనం కొన్నాళ్ళు మాట్లాడుతూ ఉంటాం, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది దాని మీద కొన్నాళ్ళు మాట్లాడుతూ ఉంటాం. పేపర్లో వచ్చి చూసుకోవటమే మనం ఉద్యమంగా లేకపోతే మాటలుగా మన ఆలోచనగా మాట్లాడుకుంటూ ఉంటాం. పేపర్ని ఎవడైతే రాస్తున్నాడో వాడు డిసైడ్ చేస్తాడు ఈవిడ ఏ విధంగా ఆలోచించాలి. అర్థమవుతుందా? ఒక హత్య కానీ, ఒక దోపిడీ కానీ, ఒక అట్రాసిటీ కానీ మనమే జరిగినప్పుడు మనం చేసేవి రియాక్షనరీ ఉద్యమాలు. ఈ రోజున వాడు డిసైడ్ చేస్తాడు ఒక చోట విగ్రహం కావాలి, ఆ ఉద్యమం చేస్తూ ఉంటాం మనం. విగ్రహం అయిపోయిన తర్వాత ఇంకో చోట విగ్రహం దోపిడీ చేస్తాడు, అక్కడ పెడతా ఉంటాం. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంకో చోట మనల్ని ఎవడో పెడతా ఉంటాడు, అక్కడికి వెళ్తా ఉంటాం. ఈ విధమైన ఎఫర్ట్స్ చేయడం ద్వారా దయచేసి మాట్లాడాలంటే బయటికి మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళి బయటికి మాట్లాడలేమంటే రియాక్షనరీ ఉద్యమాలు మనం ఇప్పటి వరకు చేస్తున్నాం. కానీ సునీల్ కుమార్ గారు ఏం చేశారంటే, మన అధ్యక్షులు, ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూమెంట్ని మన జాగ్రత్త కావాలి. చుండూరు కారంచేడు జరిగిన సంఘ ఉద్యమాలన్నీ కూడా రియాక్షనరీ అయినప్పుడు ఒక యాక్షన్ ఏం కావాలి, ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కావాలి. యాక్షన్ కావాలంటే, ఒక యాక్షన్ రావాలంటే ఒక ఆలోచన కావాలి. ఒక ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాజానికి ఒక యాక్షన్ వస్తుంది. మన సమాజానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి? మన సమాజానికి సరైన ఆలోచన ఉందా? లేదు. మన సమాజం ఎన్ని రకాల వైవిధ్యాలతో ఈ సమాజం ఉందో అన్ని రకాల వైవిధ్యాలతో చింతేస్తూ ఉంటాం. కాబట్టి రకరకాలుగా థింక్ చేసే వాళ్ళు ఒక రకంగా థింక్ చేస్తే ఒకే రకంగా ఇప్పుడు థింక్ చేయాలి. మన యాక్షన్స్ అన్నీ కూడా మన ఆలోచనలు నిర్దేశిస్తున్నాయి, కానీ మన యాక్షన్ ఓరియంటేషన్లో మనం ఎక్కడ సరిగ్గా వెళ్ళలేదు. మన ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఒక ఆలోచన అనేది సమాజంలో తీసుకుని రావాలి. ఒక ఆలోచన
ఎటువంటి ఆలోచన అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ సునీల్ కుమార్ గారి ఆలోచన, ఒక రాంబాబు ఆలోచన, ఒక సురేష్ ఆలోచన కాదు. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలని సమాజంలో తీసుకుని రావాలి. మనందరం ఇక్కడ తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరో తీసుకురాలి మనందరం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మన గుండెల్లో ఉంటే, మన మైండ్లో ఉంటే, ఆ ఆలోచన మనం కదులుతాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలి ఆలోచన ప్రచారం చేస్తూ ఉంటాం. అంటే మనకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం అవ్వాలి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని నిరంతరం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అక్కడ మనం తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అది మూమెంట్ అవుతుంది, మూమెంట్ అవుతుంది. ఒక క్రిస్టియన్ సంబంధించిన ఒక స్త్రీ ఒక పాంప్లెట్ పట్టుకుని తాను నమ్మే సిద్ధాంతం కోసం, తాను విశ్వసించిన పరలోకం కోసం ఆవిడ ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాన్ని పంచి మాట్లాడుతూ ఉంటుంది. మనలో ఎవరైనా అంబేద్కర్ వాళ్ళు కరపత్రం పంచేవాడు ఎవరైనా ఉన్నారా? అలా లీడర్స్ డయాస్ మీద ఎప్పుడు కూర్చున్నావా, మమ్మల్ని గుర్తించారా లేదా అనేదే తప్ప, కరపత్రం పంచడానికి పనిచేసే కార్యకర్త ఏ రోజైతే ఒక సంఘానికి ఏర్పడతాడో ఆ రోజున ఆ సంఘం ఉద్యమం చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఈ రోజున సునీల్ కుమార్ గారు ఆయన ఒక కరపత్రం పంచడానికి సిద్ధపడిన కార్యకర్తలను తయారు చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజున వర్క్షాప్ ఏర్పాటు చేయడానికి మనకు అవకాశం కల్పించారు. నిజంగా ఉద్యమం చేయడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నాలాంటి నా తరహా పర్సన్స్ కనుక ఈ రాష్ట్రంలో మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఎప్పుడు కూడా కరపత్రం పంచడానికి ఇష్టపడతాను నేను. అంటే నన్ను నా గురించి గొప్పగా చెప్పుకోకూడదు. మీరు గమనించిన ఒకసారి నన్ను ఎప్పుడు నాకు ఇచ్చిన అవకాశం, నాకు తిరగమని వెహికల్ కూడా ఉంది తిరగడానికి, వెహికల్ యూజ్ చేసి కూడా ఇష్టపడను. కార్యకర్తతో ఎక్కువగా మింగిల్ అవ్వాలి ఆవశ్యకత ఏంటంటే, అలాగా మనం ఒక మనిషిని ఇంకో మనిషిని ఇంకో మనిషిని కలుపుకుంటూ వెళ్ళాలి. మూవ్మెంట్, మన ఆలోచన విధానం ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానంతో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి మనలాంటి ఆలోచనలను తయారు చేసి ఒక చోట చేర్చినప్పుడు మాత్రమే సంఘంగా ఏర్పడతాము. అర్థమవుతుందా? వితౌట్ అన్ ఐడియాలజీ, వితౌట్ అన్ ఆబ్జెక్ట్, దేర్ ఈజ్ నో మూమెంట్. అర్థమవుతుందా? లక్ష్యం లేకుండా, భావజాలం లేకుండా ఒక ఉద్యమం సాధ్య పడదు. సో కాబట్టి ఒక ఉద్యమం నడవాలి అంటే ఫస్ట్ మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే లక్ష్యం కావాలి. కరెక్ట్, లక్ష్యం. లక్ష్యం అంటే ఆబ్జెక్టివ్, రాసుకోండి ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ ఐడియాలజీ, ఐడియాలజీ. థర్డ్ వన్ స్ట్రాటజీ. ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్, ఐడియాలజీ, స్ట్రాటజీ. మన దగ్గర లక్ష్యం ఉంది, సిద్ధాంతం ఉంది, మనకి రకరకాల స్ట్రాటజీలు వేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ స్టార్ట్ ఎన్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ త్రీ? వీఆర్ అనేబుల్ టు స్టార్ట్ ఎన్ ఆర్గనైజేషన్, వీఆర్ అనేబుల్ టు ఫార్మ్ ఎన్ ఆర్గనైజేషన్. ఈ మూడు వేస్ట్. చాలా మంది ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఇది కాదు కదా అంటాడు. మరి ఏంటా బాబు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం అది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం అదేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక సంఘాన్ని ఏర్పాటు చేసావా? సమాజం కాదు ఏమైనా పని చేస్తున్నావా? లేదు. సరే, లక్ష్యం ఎలా ఉంటుంది? ఆ లక్ష్యాన్ని చేరాలంటే సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతంతోనే మనం లక్ష్యాన్ని చేరగలుగుతాం. లక్ష్యం అనేది ఒడ్డు లాంటిది, నది ఉంది. అర్థమవుతుందా? లక్ష్యం అనేది ఒడ్డు లాంటిది. ఇక్కడ గోదావరి యువతల మనం ఉన్నాం. గోదావరి కొవ్వూరికి వెళ్ళాలంటే కొవ్వూరు లక్ష్యం అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎలా వెళతాము అనేది భావజాలం. ఏ భావజాలంతో వెళతాము అనేది ప్రధానం. నీ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం అయినప్పుడు నీ భావజాలం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలమే అవ్వాలి. అర్థమవుతుందా? నీ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం అయినప్పుడు నీ భావజాలం కూడా, నీ భావజాలం గాంధీ భావజాలం, నీ భావజాలం మరువాల భావజాలం, గాడ్సే భావజాలం అయితే నువ్వు ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చేరలేవు. నేను రాజమండ్రి రావాలనుకున్నప్పుడు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కితే రాజమండ్రి వస్తాను, కానీ శ్రీకాకుళం వెళ్ళే బస్సు ఎక్కితే. అర్థమవుతుందా?
The ways and means are very important. How we are reaching the goal, ఎలా వెళ్తున్నాం, ఎలా గోల్ రీచ్ అవుతున్నాం అనేది చాలా ప్రధానం. ఆ విషయాన్ని ఖచ్చితంగా, లక్ష్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, లక్ష్యాలు ఎన్ని రకాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యమే మన లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఏంటంటే సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ ఇస్ అవర్ ఆబ్జెక్టివ్. సోషల్ చేంజ్ ఇస్ అల్టిమేట్ గోల్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అయితే లక్ష్యాలు అందులో రకాలు ఉంటాయి. ఇమీడియట్ ఆబ్జెక్టివ్ రాసుకోండి, ఇమీడియట్ ఆబ్జెక్టివ్, ఇమీడియట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్. థర్డ్ వన్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇమీడియట్ ఆబ్జెక్టివ్, షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ అండ్ ఫైనలీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఈ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది సోషల్ చేంజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసైడ్ చేసిన ఆబ్జెక్టివ్. ఏంటి సోషల్ చేంజ్, వాట్ ఈస్ సోషల్ చేంజ్? సోషల్ చేంజ్ అంటే సామాజిక మార్పు. సామాజిక మార్పు అంటే సమాజం, సమాజం యొక్క మార్పు. ఇఫ్ యు వాంట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు వాంట్ టు చేంజ్ ద సొసైటీ, యు హావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సమాజాన్ని నువ్వు మార్చాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ముందు నువ్వు మారాలి. నువ్వు మారకుండా సమాజం మారు. సమాజం అంటే, సమాజం అంటే వ్యక్తులు, సమాజం అంటే వ్యక్తుల సమూహమే కలిస్తే ఒక సమాజంగా మనం ఏర్పడతాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజాన్ని ఎందుకు మార్చమన్నారు, ఎందుకు మార్చాలని ప్రయత్నం చేశారు, ఆయన లైఫ్ టైం ఆబ్జెక్టివ్ గా ఆయన లైఫ్ టైం లో కూడా సాధించలేకుండా ఎందుకు వదిలేసారు? బాబాసాహెబ్ అంబేద్కర్ మాట, ఐ బ్రాట్ దిస్ కార్వార్ అంటే ఉద్యమం అదో అంటారు. ఆ మాట నేను ఇక్కడ మాట్లాడతాం. నేను ఉద్యమాన్ని ఇక్కడ వరకు తీసుకువచ్చాను. చేతలైతే ముందుకు తీసుకువెళ్ళండి, లేదంటే అక్కడే వదిలేండి. ఏంటి ఆ ఉద్యమం, ఏంటది మనకు అర్థం కావాలి. అదోయన సమాజాన్ని ఎక్కడ వరకు తీసుకొచ్చాడు, ఏంటి సమాజాన్ని ఎక్కడ వరకు తీసుకొచ్చారు, సమాజ మార్పుకు నేను ప్రయత్నం చేస్తాను అంటాడు. సమాజం మార్పు అంటే ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ వితౌట్ బ్లడ్ షెడ్ అదోయన రెవల్యూషన్ మూమెంట్ దేనికోసం అంటే విప్లవం అంట. విప్లవం వల్ల రెవల్యూషన్ వస్తుంది. విప్లవం అంటే రక్తపాతం లేని విప్లవం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రక్తపాతం లేని విప్లవం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తపాతం లేని విప్లవమే భారతదేశ రాజ్యాంగం అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. రక్తపాతం లేని విప్లవమే ఈ భారతదేశ రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగాన్ని సమాజాన్ని పక్కన పెట్టి చూద్దాం ఒకసారి. భారతదేశ రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో సొసైటీ ఎలా ఉందంటే, సొసైటీ అండ్ వాట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ చేంజ్. మనం చాలా మంది మనం ఒక సంఘాన్ని పెట్టి ఇలా అంబేద్కర్ పేరు మీద మీటింగ్లు పెడితే తప్పు కదండి అంట. రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వెనక పెట్టుకుని రాజ్యాంగబద్ధంగా మీరు ఎటువంటి కార్యక్రమం చేసినా మీకు ఉద్యోగానికి పోయేది ఏమో. ఒక సునీల్ కుమార్ గారు ఐపీఎస్ కదండి, ఆయన ఎలాగొచ్చారండి? ఐపీఎస్ అయితే మేము జాయిన్ అయినప్పుడు కానీ సునీల్ కుమార్ గారు సార్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఉద్యోగస్తులు, ఏ చిన్న ఉద్యోగస్తులు జాయిన్ అయినా ఒక క్లాస్ ఉంటుంది చూడండి దయచేసి. ఆ క్లాస్ ఏమంటుందంటే నువ్వు ఏ సమాజాన్ని నుంచి వచ్చావో ఆ సమాజం కోసం పనిచేయాలి అని ఉంది. దాన్ని వదిలేసి మనం ఏం చేస్తామంటే అమ్మో మీటింగ్లకు వెళ్తే తప్పండి. సునీల్ కుమార్ గారిని ఆయన పంపించారండి, ఈయన పంపించారండి, ఇది మన మాట. సునీల్ కుమార్ గారిని అంట ఆయన పంపించారంట, ఈయన పంపించారంట. ఒక ఐపీఎస్కి, ఒక ఐఏఎస్కి, లేకపోతే ఒక సివిల్ సర్వెంట్కి గొర్రెలరా ఎవడో పంపించుకుంటాడా? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. సో కాబట్టి మనకి ఎవరైతే ఏ సమాజాన్ని నుంచి వచ్చాడో ఆ సమాజానికి పేబ్యాక్ చేయాలి. అది కూడా రాజ్యాంగబద్ధంగా చేయాలి. అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ కాదు, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ లో మన లక్ష్య. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కాన్స్టిట్యూషన్ ని ఏదైనా రాశారంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. నేను ఒక ఉద్యమాన్ని చేశాను,
ఆ ఉద్యమాన్ని ఒక పుస్తక రూపంలో, రాజ్యాంగం అనే ఒక గ్రంథ రూపంలో మీకు అందించాము. అది ఏంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. ఇవి సమాజంలో లేవు కాబట్టి నేను పుస్తకంలో తీసుకువచ్చా. రాజ్యాంగం అనేది రాసి భారతదేశ పౌరులైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, సాలెమ్న్లీ రిజాల్వ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంటూ సావరీన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారుస్తామని ఎవరు అనుకుంటున్నారు? ప్రజలు అనుకోవాలా? ప్రజలు ప్రతిజ్ఞ చేయాలా? ఆ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలంటే ఆ ప్రజలు ఏ సమాజం ద్వారా అయితే లబ్ధి పొందుతున్నారో, ఇప్పుడున్న సమాజం ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఇప్పుడున్న సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారా చెప్పండి? సో సమాజం మార్చాలని ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు ఎవరు? లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయాలి. సమాజం చూద్దాం ఒకసారి, సొసైటీ ఎలా ఉంది? లిబర్టీ సొసైటీలో ఉందా? స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ ఉందా? ఈ దేశంలో వ్యవస్థ ఉంటుంది, అది కుల వ్యవస్థ, అది నేను దాని వర్ణ వ్యవస్థ యొక్క పరిణామము అర్థమవుతుంది కదా. వర్ణం వైదిక వ్యవస్థ నుంచి వర్ణ వ్యవస్థగా మారింది. వైదిక వ్యవస్థను ఎవరు సృష్టించారా అంటే బ్రహ్మ అనే దేవుడి దగ్గర నుంచి పుట్టారంటారు. బ్రహ్మనాయన వ్యవస్థను సృష్టించాడు, తర్వాత అది వైదిక వ్యవస్థ అయింది. వైదిక వ్యవస్థ నుంచి వర్ణ వ్యవస్థగా మారా, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థకి వచ్చాడు. ఈ కుల వ్యవస్థ ఏం చెప్తుందంటే స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు. సమానత్వం లేదు కాబట్టి స్వేచ్ఛ ఉంటే చక్కగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అంత స్వేచ్ఛ ఉంటే ప్రణయ చంపబడేవాడు కాదు, చంపబడు. అర్థమవుతుందా? ప్రణయ అనేవాడు చంపబడటానికి కారణం నచ్చిన అమ్మాయిని వట్టడానికి వాడు చేసుకోకూడదు కాబట్టి ఆ స్వేచ్ఛ. నీకు ప్రేమ వచ్చు కానీ నీ ప్రేమ నీ యొక్క నీ పక్కన అమ్మాయికో ఎదురింది అమ్మాయికో తప్ప కులాన్ని దాటి నువ్వు ప్రేమించే అంటే ప్రేమ గురించి మాట ఒకటే కాదు, చదువుకునే విషయంలో కావచ్చు, నచ్చిన వృత్తిని చేసుకునే విషయంలో కావచ్చు, స్వేచ్ఛ అనేది మనకి నిరాకరించబడింది. ఎవరు నిరాకరించబడ్డారు? సమాజం. స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేకపోవటమే దాని అర్థం ఏంటంటే నువ్వు సమానుడు కాదు. యు ఆర్ నాట్ ఈక్వల్ టు అదర్స్. వై యు హావ్ డినైడ్ లిబర్టీ? ఎందుకు నీకు స్వేచ్ఛ నిరాకరించబడింది? ఎందుకంటే నువ్వు సమానుడు కాదు. అర్థమైందా? అంటరాని వాడిగా చెప్పబడుతున్న వీడు ఇంకో కులం వాడితో సమానుడు కాదు, అవునా కదా? ఈ వ్యవస్థ ఎవరు చెప్పండి? ఈ దేశంలో ఉన్న వ్యవస్థ. అంటే మరి నువ్వు సమానుడు కాదు కాబట్టి నీ మధ్య నీ దగ్గర సోదర భావం ఉందనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ సోదర భావం, మీ మధ్య సోదర భావం ఉంటే ఎలా వస్తుంది? పక్క నుండి మన దగ్గర ఫోన్ పెడుతున్నంత మాత్రాన అరే ఈరోజు భుజపెచ్చ చేస్తున్నారు కదా అందులో మనం మాట్లాడుకుంటా ఉంటాం. కానీ భుజపెచ్చ చేసి మనతో కోరుకులతో భోంచేసి మనం తింటున్న దాంట్లో నుంచి కూరలో నుంచి కొంచెం కూర తీసుకుని చేసినంత మాత్రాన మనలో సోదర భావం అన్నట్లు కాదు. కంచం పొత్తు మంచం పొత్తు అంటారు, అర్థమైందా? అదే సోదర భావం. ఎదుటివాడిని బాధని చూసుకోగలిగినప్పుడు మాత్రమే, ఎదుటివాడిని తనవాడిగా భావించినప్పుడు మాత్రమే మన మధ్య సోదర భావం ఉన్నట్లు లెక్క. ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, సౌభ్రాతత్వం లేదు. ఈ మూడు లేవు కాబట్టి అన్యాయం చేయటమే న్యాయం అని ఫీల్ అవుతున్నారు. అర్థమైందా? అర్థమైందా? ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలయ్యా అని అంటారు. అదేంట్రా, మా జనాభా ప్రకారం మేము ఇంత కదా ఉన్నాం, మాకు ఇస్తే తప్పేట, అమ్మో రిజర్వేషన్ వల్ల దేశం నాశనమైపోతుంది, 85% మీరే తీసుకుంటున్నారు కదరా, 15% కదరా మా ఎస్సీ తీసుకుంటున్నారు, అందులో బ్యాక్లాగ్ పోస్టులు అంటున్నారు కదరా అని అంటే తప్పు 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 వీరికి దెబ్బతింటుంది అంటారు వాడు. అందువల్ల చేత వీడికి ఇవ్వకూడదు, వీడు ఖచ్చితంగా దూరంగానే నిలబడాలా, వీడు అంటరాని వాడిగానే ఉండాలా, వీడు పలకి మూసేవాడుగా ఉండాలా, అది పలకి మూస్తే నేను పలకి ఇస్తాయి, వీడు పలకి మూసేవాడు సడన్గా ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఇంజనీర్ డాక్టర్ అయిపోయాడు అనుకో, అనవసరంగా డిగ్రీ చేయించుకోవాలా? కాబట్టి నిరంతరం వాడికి అన్యాయం గురిచాయి, వాడి హక్కులు నిరాకరించడం చేయి. హక్కులు నిరాకరించడమే న్యాయం. అంటరాని వాడు కానీ ఎస్సీ ఎస్టీ వాడు కానీ ఇదన్నీ ఎవరు చెప్తున్నారు అంటే ఈ వ్యవస్థ చెప్తున్నారు. అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, సాలెమ్న్లీ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నేను ఎలా అనుకుంటున్నానో ఎలా ప్రతిజ్ఞ చేస్తున్నానో
భారతదేశాన్ని ఈ విధంగా మార్చాలనుకుంటున్నాను, ఎలా మార్చాలనుకుంటున్నాను, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. ఈ భారతదేశంలో మనుషులందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతతో, న్యాయంతో వెలిసిల్లే విధంగా చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం చేయడానికి ఎవరొస్తాడు ముందుకి? నువ్వే రావాలి. ఎవరొస్తాడు? సో వీఆర్ రన్నింగ్ ద మూమెంట్ ఫర్ బ్రింగింగ్ ద చేంజ్ ఇన్ ద చేంజ్ ఆఫ్ నాట్ ఇన్ ద సొసైటీ టు చేంజ్ ద సొసైటీ. అర్థమవుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యమే మన లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యానికి ఎవరో వచ్చి ఉద్యమం చేసేస్తే, మనకేదో వచ్చేస్తే అనుకోవడం పొరపాటు. చాలా మంది ఆ సంకల్ప యాత్ర చేస్తున్నాడు, ఈ మీకోసం యాత్ర చేస్తున్నాడు, ఈ ప్రజా యాత్ర చేస్తున్నాడు కాబట్టి మనకి చేంజ్ వచ్చేస్తారు. వాడు చేస్తే వాడి సమాజానికి వస్తుంది, వాడు చేస్తే వాడికి వస్తుంది, మీరు చేస్తే వాడికి కావాలి, మేము కావాలి, డిసైడ్ చేసుకోండి. యూ హ్యావ్ టు క్లారిఫై, యూ హ్యావ్ టు క్లియర్ ద థింగ్స్ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజంలో ఉన్న విషయాలని క్లియర్ చేయాలి. 35 years ఓల్డ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ట్రైంగ్ టు చేంజ్ ద పొలిటికల్ పవర్. ఎందుకు? మరి 50 years 60 years కళ్ళు పండిపోతున్నాం అనుకున్న మనోడైనా పనిచేస్తున్నా? మీరు పనిచేయకుండా మారుద్దా? అర్థమవుతుందా? అర్థమైనా లేదా? సో కాబట్టి మూమెంట్ అంటే కదలండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో విత్ ఎలా కదలాలి. సో మన లక్ష్యం ఒక లక్ష్యం, ఒక లక్ష్యం ఒకటైన వ్యక్తులు. మీ అందరి లక్ష్యం ఏమవ్వాలా? అంబేద్కర్ లక్ష్యం అవ్వాలా? మీ అందరి లక్ష్యం కాబట్టి ఈ రూమ్లో కూర్చున్నాం. మనందరి లక్ష్యం ఒకటి కాబట్టి ఒక చోట చేరాం. ఒక చోట చేరిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పడవ ఎక్కాలి. మీరు ఎక్కాల్సింది రైలు గాంధీవాద రైలు, మనువాదల రైలు, లేకపోతే గాడ్సే రైలు రాదు. ఎక్కాల్సింది అంబేద్కర్ రైలు ఎక్కాలా? మీరు గమ్యం చేయాలంటే అంబేద్కర్ రైలు ఎక్కినప్పుడు మాత్రమే మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్తుంది. మా సీనియర్ గారు ఎక్కువ ఇస్తారంట, ఎక్కడికెళ్తాడు? ఎక్కడికెళ్తాడు? అర్థమైందా? మా సురేష్ గారు ఇంకో రైలు ఎక్కుతారంటాడు, ఎక్కడికెళ్తాడు? ఇంకో చోటకి వెళ్తాడు. శ్రీకాకుళం ఒకడు వెళ్తాడు, ఇచ్చాపురం ఒకడు వెళ్తాడు. రాజమండ్రి రాం కదా, రాజమండ్రి వెళ్ళాలంటే దిలీప్ గారు ఎక్కిన రైలు ఎక్కడా? అర్థమైందా? సో ఇది సో మూమెంట్. ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్, ఇప్పుడు మాట్లాడుకున్నాం. షార్ట్ టర్మ్ ఆబ్జెక్ట్, షార్ట్ టర్మ్ అంటే రాజ్యాధికారం. రాజ్యాధికారమే షార్ట్ టర్మ్ ఆబ్జెక్ట్. రాజ్యాధికారం ఈజ్ నాట్ అల్టిమేట్. అర్థమైందా? రాజ్యాధికారం అనేది అల్టిమేట్ కాదు. చాలా మంది రాజ్యాధికారం, రాజ్యాధికారం బాబా ఎస్ రాజ్య పొలిటికల్ పవర్ ఇన్ ద మాస్టర్ కింగ్ ఓపెన్ ఆల్ అని అంటాడు ఆయన. ఎస్ రాజ్యాధికారం అనేది ఓపెన్ చేయడానికి కాలం. ఎలా ఓపెన్ చేయాలని ఆగి రావాలి. రాజకీయ ప్రక్రియ ద్వారానే ఏదైనా సాధ్యపడతాయి, అవునా? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ సెపరేట్ ఎలక్టరేట్స్ అన్నారు. బాబాసాహెబ్ ఏమన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ సెపరేట్ ఎలక్టరేట్స్. నా జాతి రాజ్యాధికారం వెళ్ళాలంటే గాంధీవాదులు, తోటపూర వాదులు, మనువాదులు లేకుండా చక్కగా బతకాలంటే సెపరేట్ ఎలక్టరేట్స్ సాధించడమే మన యొక్క షార్ట్ టర్మ్ ఆబ్జెక్ట్. ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఏంటి? ఇమీడియట్ ఆబ్జెక్ట్ ఏంటి? సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవన్నీ అనేది రాజ్యాధికారంలో వస్తాయి. తర్వాత ఇమీడియట్ ఆబ్జెక్ట్ అనగానే ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సింది మనవాడ, మన పంచాయతీ, మన పాలన. సెపరేట్ సెటిల్మెంట్స్, సెపరేట్ సెటిల్మెంట్స్ ఇస్ అవర్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా? సెపరేట్ సెటిల్మెంట్స్ అంటే దళిత వాడని గ్రామ పంచాయతీ చేయడమే మన ఆబ్జెక్ట్. రిసీవ్ చేసుకోండి సార్. దళితవాడనే గ్రామ పంచాయతీ చేయడమే ఆబ్జెక్ట్. దళితవాడనే గ్రామ పంచాయతీ ఎందుకు చేయాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తను బ్రతుకున్నప్పుడే సెపరేట్ ఎలక్టరేట్స్ మన పొంగలదుర్గు జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకొచ్చినప్పుడు మాకు సెపరేట్ సెటిల్మెంట్స్ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగారు. కాబట్టి ఆ ఆబ్జెక్టివ్నే పెట్టుకుని మన అంబేద్కర్స్ ఇండియా మిషన్ పనిచేస్తుంది. అర్థమైందా? ఇంకా వేరే ఆబ్జెక్టివ్ ఉందా? మన ఆబ్జెక్టివ్ ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన ఆబ్జెక్టు మనవాడ, మన పంచాయతీ, మన పాలన. ఓకే, మన అధ్యక్షుడు వచ్చారు, వచ్చారా? స్ట్రాటజీ అనేది చాలా ప్రధానం.
ఐడియాలజీ ఉంది కదా, ఐడియాలజీ ఖచ్చితంగా బాబా అంబేద్కర్ సిద్ధాంతం. బాబా అంబేద్కర్ సిద్ధాంతాన్ని కనుక మనం ప్రచారంలో పెట్టకపోతే ఆ సిద్ధాంతం కూడా మరుగు పెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు గురించి, జీసస్ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రచారం చేస్తారు? దేవుడు కదా, దేవుడి గురించి మీకు ఎందుకు ప్రచారం చేయాలా? అంటే ప్రచారం లేకపోతే దేవుడిని కూడా సమాజం మర్చిపోతుంది. అండర్స్టాండ్? ప్రచారం లేకపోతే మనుషులు దేవుడిని కూడా మర్చిపోతారు. మరి బాబాసాహెబ్ మర్చిపోవడంలో ఒక ప్రశ్న ఉందా? అందుకని సిద్ధాంతాన్ని ప్రచారంలో చేయాలి. ఎవరు చేయాలి? ఆయన చేయాలి, వచ్చి చేయాలి. ఈ వచ్చి ప్రచారం చేయాలంటే కుదరదు. ఎవరు చేయాలి? మనమే చేయాలి. అంబేద్కర్ ఇండియా మిషన్ కార్యకర్త చేయాలి. చేస్తారా? అర్థమైందా? మెన్ కెనాట్ మూవ్ ద సొసైటీ. మెన్ కెనాట్ మూవ్ ద సొసైటీ. ఐడియాస్ అండ్ ఐడియాలజీ మూవ్ ద సొసైటీ. వన్స్ మూవ్ ద సొసైటీ, మూవ్మెంట్ విల్ కమ్ విత్ అన్ ఐడియా. మెన్ కెనాట్ మూవ్ ద సొసైటీ. ఐడియాస్ అండ్ ఐడియాలజీ మూవ్ ద సొసైటీ విత్ అన్ ఐడియాలజీ. ఇఫ్ ద పర్సన్స్ ఆర్ మూవింగ్, మెన్ ఆర్ మూవింగ్, మూవ్మెంట్ విల్ ఆబ్వియస్లీ కమ్. అర్థమైందా? అర్థమైందా? అండర్స్టాండ్? ఒక ఆలోచన విధానాన్ని పివి సునీల్ కుమార్ గారు తీసుకొచ్చారు. ఆ ఆలోచన విధానాన్ని మీరు కదులుతూ గ్రామ గ్రామాల తీసుకెళ్తే దట్ ఈస్ ద మూమెంట్. అర్థమైందా? కాబట్టి ఈ మూమెంట్ తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏమాలి? వీ హ్యావ్ టు బికేమ్ ద సింపథైజర్ నుంచి కార్యకర్త. వీ నీడ్ ఏ లీడర్. ఆర్గనైజేషన్ కావాలి. ఆర్గనైజేషన్ అంబేద్కర్స్ ఇండియా మిషన్. అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనేది క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. క్యాడర్ బేస్డ్, క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. చాలా మంది లీడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ లో ఉంటా ఉంటారు. లీడర్ కనుక ఒక పోల్ లాంటి వాడు, ఆయన అంటుకునే 10 మంది ఉంటారు. ఇలా పట్టుకుని ఆయన కాళ్ళ దగ్గర, ఆయన చేతుల దగ్గర ఇలా వాటేసుకుని ఉంటారు. ఈ లీడర్ ఎప్పుడైతే డబ్బేలు పడ్డాడో వీడికి కూడా ముందు గుంట పడ్డాడు. ఆయన ఏ గుంట పడితే ఆ గుంట పడ్డారు. అర్థమైందా? దేర్ ఇస్ నో ఆర్గనైజేషన్ హియర్. లీడర్ అనేవాడు ఇలా ఉంటాడు. క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అంటే ఒక టెంట్ లాంటిది. టెంట్ అంటే ఒక పోల్ మాత్రమే ఉంటుంది. ఇలాగ చాలా చిన్న చిన్న పోల్లు ఇలాగ ఉంటాయి. అర్థమైందా? ఇది టెంట్. లేడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఒకడే ఉంటాడు అని పెట్టుకుంటూ ఉంటారు. క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇలా ఉంటాయి, మధ్యలో మాత్రమే లేడర్ ఉంటాడు. ఎప్పుడైనా ఈ లేడర్ తప్పు చేసినా ఏమవుద్ది? కొంచెం ఉంగుద్ది అంతే. ఈ పోల్స్ అన్ని కూడా ఏం చేస్తాయి? ఆ టెంటనే నిలబడతాయి. కొంచెం జరుకు వస్తుంది, రాదని అంటున్నా కొంచెం జరుకు వస్తుంది. కానీ ఈ క్యాడర్ నిలబెట్టేస్తారు. ఎవరు? దిస్ క్యాడర్ విల్ ఫరెవర్ ఫరెవర్ ఆర్గనైజేషన్ ఉంటారు. ఆర్గనైజేషన్ ఈజ్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ ఇండివిజువల్స్. సమాజం కోసం ఆర్గనైజేషన్, కానీ వ్యక్తుల కోసం వీఆర్ బిల్డింగ్ ఎన్ ఆర్గనైజేషన్ ఫర్ ద సొసైటీ, నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. అండ్ అర్థమవుతుందా? అవర్స్ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో క్యాడర్ అంటే ఎలా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపథైజర్ నుంచి మనం అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఆర్గనైజేషన్ గురించి చెప్పేటప్పుడు మాడ ఫస్ట్ వెళ్ళిన తర్వాత సింపథైజర్ అవుతారు. సింపథైజర్ తర్వాత క్యాడర్ అవుతారు. పని చేయటం మొదలెట్టే, అరే నేను కూడా వస్తా, నేను కూడా మాట్లాడతా, నేను కూడా చెప్తా, మీటింగ్ ఎక్కడైతే అక్కడికి వస్తా, వాడు క్యాడర్ అవుతాడు. ఈ క్యాడర్ కొన్నాళ్ళకి ఏమంటే యాక్టివిస్ట్ అవుతాడు. ఏమవుతాడు? యాక్టివిస్ట్ అవుతాడు. ఈ తర్వాత యాక్టివిస్ట్ వల్ల లీడింగ్ ఫంక్షనరీ అవుతారు. లీడింగ్ ఫంక్షనరీ అవుతారు. లీడింగ్ ఫంక్షనరీ తర్వాత లీడర్ అవుతారు. లీడర్ ఒకరు ఇద్దరు ఉంటారు. మనకు అందరం లీడర్లే. మన ఆర్గనైజేషన్ లో లీడర్ ఎలా అవ్వాలి? మన ఆర్గనైజేషన్ లో లీడర్ ఎలా అవ్వాలి? అందుకే సునీల్ కుమార్ గారు ఏమంటారంటే, నేను లీడర్ కాదు, మనందరి లీడర్ ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అవర్ లీడర్ ఇస్ ద బాబా సాహెబ్ అంబేద్కర్. అర్థమవుతుందా? వీఆర్ ఆల్ లీడింగ్ ఫంక్షనరీస్. లీడింగ్ ఫంక్షనరీసా? ఒకసారి చెక్ చేసుకోండి. సింపథైజర్సా, క్యాడరా, యాక్టివిస్టా, లీడింగ్ ఫంక్షనరీసా? డిసైడ్ చేయండి ఒకసారి. ఎక్కడ ఉన్నాం మనం?
ఎక్కడున్నావు ఒక్కసారి ఒక్కసారి తెలియాలంటే మనం నిజంగా ఎక్కడ ఉన్నావో మనకు అర్థం కావాలి. మనం సింపథైజర్గా ఉన్నావా, కార్యకర్త స్థాయిలో ఉన్నావా, ఒక యాక్టివిస్ట్ స్థాయిలో ఉన్నావా, ఒక లీడింగ్ ఫంక్షనరీ స్థాయిలో ఉన్నావా తెలుసుకోవాలంటే మనకి ఒక మనిషికి మాస్లో థియరీ ఆఫ్ హైరార్కీ అనే విషయానికి ఏమైనా అవగాహన ఉంటే వాడు ఖచ్చితంగా దాన్ని రీచ్ అయితే వాడు మీరు ఎక్కడ ఉన్నారు అర్థం అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు రియల్గా మాస్లో థియరీ ఆఫ్ హైరార్కీ ఓకే ఇలా ఉంటాయి. ఫస్ట్ మనిషికి ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, తర్వాత సేఫ్టీ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, థర్డ్ జై మామా జై.